ఫిక్షనల్ క్యారెక్టర్స్ నుండి లైఫ్ లెసన్స్ అనే కాన్సెప్ట్తో ఇంతకు ముందు కొన్ని వీడియోలు చేశాం. కెప్టెన్ జాక్ స్పారో దగ్గర నుండి జాకర్, బ్యాట్మ్యాన్, కెప్టెన్ అమెరికా, థానోస్ వరకు ప్రపంచంలోని ఫేమస్ క్యారెక్టర్స్ నుండి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ ని ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఫిల్మ్ లవర్స్, ఇప్పుడు ఈ వీడియోలో మన ఇండియన్ మసాలా సూపర్ హీరో రాకీ క్యారెక్టర్ ట్రేట్స్ ఏంటో, ఈ పవర్ఫుల్ పాత్ర నుండి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేంటో చూద్దాం. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, రాకీ పాత్రని ఎక్స్ప్లాయిట్ చేయడమో లేదా ఎగ్జాజరేట్ చేసి గ్లోరిఫై చేయడమో మా ఉద్దేశం కాదు. జస్ట్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ పాత్ర ఎలాంటి పాజిటివ్ లెసన్స్ నేర్పుతుందో అబ్జర్వ్ చేద్దాం అనేది మాత్రమే మా ఇంటెన్షన్. సో వీడియో టైటిల్ 10 లైఫ్ లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ రాకీ. ముందుగా నెంబర్ 1, పర్సిస్టెన్స్ ఈజ్ ద కీ. పర్సిస్టెన్స్ అంటే తెలుగులో పట్టుదల అని అర్థం. రాకీకుండే పట్టుదల గురించి మూవీ నుండి చాలా ఎగ్జాంపుల్స్ ని తీయొచ్చు. సినిమా మొదట్లో ముంబై వీధుల్లో తిరిగే ఒక అనాథ రాకీ. కానీ ఈ అనాథని కంట్రీలోనే మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా మార్చింది తన పర్సిస్టెన్సే. రాకీకుండే మెయిన్ గోల్ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అవ్వడం. సో పవర్ ఉంటేనే మనీ వస్తుందని చిన్నప్పుడే తెలుసుకుంటాడు. అందుకే పవర్ కోసం ఎలాంటి పనైనా చేస్తాడు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఈ పవర్ ని సాధించడానికి, మనీని సంపాదించడానికి రాకీ దగ్గరుండే పెట్టుబడి తన పట్టుదల మాత్రమే. నిజానికి మన సొసైటీలో ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే, తెలివితేటలుంటేనే సక్సెస్ అవుతారు, పెద్ద పెద్ద డిగ్రీలుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుంది అని. అది ఎంత నిజమో తెలియదు, కానీ పట్టుదలతో కష్టపడితే మాత్రం ఎవరైనా సరే సక్సెస్ అవుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పట్టుదలకి పరిమితులనే ఉండవు. అంటే అనుకున్నది సాధించే వరకు మన విల్ పవర్ ని, మోటివేషన్ ని తగ్గించుకోకూడదు. కేజీఎఫ్ సినిమాలో రాకీ చేసేది కూడా అదే. సో ఈ రాకీ జర్నీ నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి లైఫ్ లెసన్, బీ పర్సిస్టెన్స్ నో మ్యాటర్ వాట్. తర్వాత నెంబర్ 2, ఆల్వేస్ డ్రీమ్ బిగ్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ని అచీవ్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. రాకీకి కూడా ఒక డ్రీమ్ ఉంది, ప్రపంచాన్ని గెలవాలి అని. కానీ అది అనుకున్నంత ఈజీ కాదని అందరికీ తెలుసు. నిజానికి డ్రీమ్స్లో బిగ్ అని స్మాల్ అని తేడా ఉండదు. ఇక్కడ డ్రీమ్ బిగ్ అంటే నా ఉద్దేశం, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ అని. పెద్ద పెద్ద గోల్స్ని సెట్ చేసుకుంటే వాటికి తగ్గ రేంజ్లో కష్టపడలేమేమో అని మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటే మీలో ఉండే ట్రూ టాలెంట్ వేస్ట్ అవుతుంది. రాకీని తనకేం కావాలి అని అడిగినప్పుడు, ఏదో ఒక చిన్న జాబ్ వస్తే చాలు, ఆ స్ట్రీట్కో సిటీకో డాన్ అయితే చాలు అండవు, మొత్తం దునియా కావాలి అంటాడు. సో మన డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే రియాలిటీలో మనం పెట్టే ఫోకస్ అండ్ ఎఫర్ట్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. అలా కాకుండా డ్రీమ్ విషయంలోనే కాంప్రమైజ్ అయిపోతే రియాలిటీకి వచ్చేసరికి ఇంకా కాంప్రమైజ్ అయిపోతాం. సో నెవర్ లిమిట్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ డ్రీమ్ బిగ్. నెక్స్ట్ నెంబర్ 3, ట్రూ లీడర్. రాకీలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. రాకీ కథలో కేజీఎఫ్ లో వర్క్ చేసే వాళ్ళకి స్పీచ్లు ఇవ్వడం కానీ, మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకోవడం కానీ చేయలేదు. వాళ్ళందరినీ లీడ్ చేయగలను అని తన యాక్షన్స్ ద్వారా మాత్రమే కన్వే చేశాడు. సినిమాలో హ్యామర్ ఫైట్ సీన్ కానీ, గరుడాని చంపినప్పుడు కానీ, వాళ్ళకి బెటర్ లైఫ్ని ప్రొవైడ్ చేసినప్పుడు కానీ, కేజీఎఫ్లో పనిచేసే బానిసలందరూ రాకీ ఒక్కడే వాళ్ళని ఈ బానిసత్వం నుండి తప్పించగలడు అని ఫీల్ అయ్యారు. రాకీ వాళ్లలో ధైర్యాన్ని నింపితే వాళ్ళు రాకీ పైన నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇలా జనాల నమ్మకాన్ని గెలుచుకోవడమే గొప్ప నాయకుడి లక్షణం. అసలు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని పెద్ద పెద్ద లీడర్స్ కుంటే సరిపోతుందిలే, మనలాంటి కామన్ పీపుల్కి ఎందుకు అనుకోకండి. లీడర్షిప్ అనేది జనాల్ని పోగు చేయడం, మోటివేట్ చేయడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే మనుషుల్ని మేనేజ్ చేయడం, వాళ్ళ కోసం పనిచేయడం, వాళ్లతో పని చేయించుకోవడం, ఇవన్నీ లీడర్షిప్కి సంబంధించినవే. మనిషి సంఘజీవి కాబట్టి, తోటి మనుషులతో కలిసి బతకాలి కాబట్టి లీడర్లా ఆలోచిస్తేనే గుర్తింపు, గెలుపు దక్కుతాయి. సో సింపుల్ ఫాలోవర్లా కాకుండా ఒక అమేజింగ్ లీడర్లా ఆలోచించడం మొదలు పెట్టండి. నెక్స్ట్ నెంబర్ 4, కామ్ ఇన్ క్రైసిస్. ఇలా క్రైసిస్లో కామ్గా ఉండడం అంటే మనకి కష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా నిదానంగా నిలబడడం. కేజీఎఫ్ చాప్టర్ 1లో గరుడాని చంపలేక ఫెయిల్ అయినప్పుడు మిగిలిన వాళ్ళంతా టెన్షన్తో చావు భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కానీ రాకీ మాత్రం కామ్గా నిలబడి నెక్స్ట్ ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతాడు. అలాగే చాప్టర్ 2లో రాకీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్లో అధీరా అటాక్ చేస్తాడు. ఫస్ట్ టైం రాకీకి తన ఎనిమీ చేతిలో ఓడిపోయానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ రాకీ కామ్గా తన మాస్టర్ ప్లాన్ని అమలు చేస్తాడు, అధీరాని చావు దెబ్బతీస్తాడు. లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడడం, కంగారు పడడం కామన్గా జరిగేదే. కానీ క్రైసిస్లో కామ్గా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్యానిక్ అయినప్పుడు మన బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది. కానీ కామ్గా ఉండి ఆలోచిస్తేనే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. సో ట్రై టు బీ కామ్ ఇన్ క్రైసిస్. నెక్స్ట్ నెంబర్ 5, గోల్ ఫస్ట్ ఈగో నెక్స్ట్. మన మైండ్ని, ముఖ్యంగా లైఫ్ని డామినేట్ చేసే ఎమోషన్ ఈగో. మన గోల్స్ని, గ్రోత్ని నాశనం చేసేది కూడా ఈగోనే. అలాంటి ఈగోని మన కంట్రోల్లో పెట్టుకోగలిగితే సక్సెస్కి, మనకి మధ్య ఉండే డిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు. మన ప్రయారిటీ ఎప్పుడు కూడా గోల్కి ఇవ్వాలి కానీ ఈగోకి కాదు.
కేజీఎఫ్ చాప్టర్ 2లో రాకీ కిడ్నాప్ చేసి ఉంచిన వానరంని కలుస్తాడు. రాకీ వానరంతో మాట్లాడుతూ, నువ్వు రాజ్యానికి సేవకుడివి కానీ రాజు కాదు అని, రాజ్యం అన్న తర్వాత రాజులు మారుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం అలానే ఉంటావని చెప్పి తన కోసం పనిచేసేలాగా కన్విన్స్ చేస్తాడు. రాకీ దగ్గర పెద్ద ఆర్మీ ఉంది, కానీ ఆ ఆర్మీకి యుద్ధం ఎలా చేయాలో నేర్పించడానికి ఒక సేనాధిపతి కావాలి. దానికి వానరం రాకీ కోసం పనిచేయాలి. ఇక్కడ రాకీ తనని చంపాలి అనుకున్న వాడిని పనిష్ చేయకుండా అతని పొటెన్షియల్ని వాడుకుంటాడు. అంటే ఈగోలకి పోకుండా తన గోల్కి ప్రయారిటీ ఇస్తాడు. ఒక ట్రూ లీడర్కు ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీ ఇది. తర్వాత 6, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన లైఫ్లో చాలాసార్లు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ నిజం మాత్రం ఒకటే, మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. ఇలా ఒక మనిషి తనని తాను నమ్మకపోవడం అనేది ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్. మనల్ని మనమే నమ్మకపోతే వేరే వాళ్ళు ఎలా నమ్ముతారో ఆలోచించండి. రాకీ తనకి దునియా మొత్తం కావాలి అన్నప్పుడు కానీ, గరుడని నరాచిలోనే చంపుతా అన్నప్పుడు కానీ మిగిలిన వాళ్ళెవరూ కూడా తనని నమ్మరు, పిచ్చోళ్లా చూస్తారు. కానీ రాకీకి మాత్రం తనమే తనకి నమ్మకం ఉంటుంది. అలాగే ఆండ్రూస్ రాకీని తనకు పని చేసి పెట్టాలి అని అడిగినప్పుడు, అసలు ఆ పనేంటి, అందులో రిస్క్ ఎంత అని ఆలోచించకుండా జస్ట్ చేస్తాను అని మాత్రం ఒప్పుకుంటాడు. అక్కడే ఆండ్రూస్ కి ఆల్రెడీ సగం గెలిచేశామనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మనల్ని మనం 100% నమ్మినప్పుడు మాత్రమే మిగిలిన వాళ్ళు మన మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు. అసలు మనమే డౌట్ లో ఉంటే మిగిలిన వాళ్ళు దగ్గరికి కూడా రారు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. తర్వాత 7, రెస్పెక్ట్ యువర్ ఎనిమీ. కేజీఎఫ్ చాప్టర్ 2లో రాకీ మెషిన్ గన్స్ తో అధీరాని అటాక్ చేస్తాడు. ఆ ఫైట్ లో అధీరాకి బుల్లెట్ తగులుతుంది. అక్కడ రాకీకి అధీరాని చంపే ఛాన్స్ ఉన్నా సరే వదిలేస్తాడు. నిస్సహాయంగా ఉన్న అధీరాన్ని చంపకుండా రెస్పెక్ట్ఫుల్ మేనర్లో తనకి ఇంకో ఛాన్స్ ఇస్తాడు. ఎనిమీకి కూడా రెస్పెక్ట్ ఇచ్చే అలవాటు మన కల్చర్లోనే ఉంది. మన అపోనెంట్తో పోటీ పడాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ హేట్ చేయాలి, ఇన్సల్ట్ చేయాలి అనుకోవడం మాత్రం తప్పే అవుతుంది. హెల్దీ కాంపిటీషన్ అనేది మన గ్రోత్కి యూజ్ అవుతుంది, కానీ జస్ట్ బ్లైండ్ హేట్రెడ్ మాత్రం మనం వెనకబడడానికి రీజన్ అవుతుంది. సో ఇక్కడ మన ఫోకస్ అంతా గ్రోత్ మీద ఉండాలి తప్ప మన అపోనెంట్ని ఎలా తొక్కేయాలి అనే దాని మీద కాదు. సో ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎనిమీ. తర్వాత 8, విజన్. సింప్లిస్టిక్ లైఫ్ గడపాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ మిడియోకర్ లైఫ్ గడపడానికి అడ్జస్ట్ అయిపోవడం మాత్రం డెఫినెట్గా మంచి ఐడియా కాదు. ఇలా మిడియోకర్ లైఫ్కి ఫిక్స్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ విజన్. డెఫినేషన్ బట్టి చూస్తే, విజన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ సీయింగ్ వాట్ ఈస్ ఇన్విజిబుల్ టు అదర్స్. మీరు గమనిస్తే రాకీకి మిగిలిన విలన్స్ అందరికీ మధ్య ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే డెఫినెట్గా విజన్ అనే చెప్పాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా కేజీఎఫ్లోని గోల్డ్, దాని నుండి వచ్చే డబ్బు మాత్రమే చూశారు. కానీ రాకీ మాత్రం దేశం మొత్తాన్ని శాసించగలిగే పవర్ని చూశాడు. అందుకే మిగిలిన వాళ్ళల్లో ల్యాక్ ఆఫ్ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. సో మనం కూడా మన లైఫ్లో ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్లోనూ గోల్ని రీచ్ అయ్యే ఆపర్చునిటీ కోసం చూడాలి. కొన్నిసార్లు మిగిలిన వాళ్ళు వదిలేసిన చాయిస్లే మనకు బంగారం లాంటి ఆపర్చునిటీస్ని ఇస్తాయి. So always have a vision in your mind. Next 9, never tell your plans. Be unpredictable. KGF chapter 2 interval scene లో రాకీ తన ఎనిమీస్ కోసం ఎప్పటి నుండో ప్లాన్ చేసి పెట్టుకున్న అటాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అప్పటి వరకు అలాంటి ప్లాన్ రాకీకి ఉన్నట్టు అసలు ఎక్కడా మెన్షన్ చేయడు, కానీ తాను ఏం చేయాలనుకుంటున్నాడో చేసి చూపిస్తాడు. అలాగే రమికా సేన్ని అడ్డుకోవడానికి తాను ఏం చేస్తున్నాడు అన్నది అప్పటిదాకా రివీల్ చేయడు. కానీ రమికా సేన్ని ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రం పార్టీ మెంబర్స్ అందరినీ కూడా మనీ లాండరింగ్ ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఈ రెండు సీన్లు మూవీలోని క్యారెక్టర్స్ కి మాత్రమే కాదు, చూసే మనకు కూడా షాకింగ్ గా అనిపిస్తాయి. సో లైఫ్ లో మనకుండే ప్లాన్స్ గురించి మాట్లాడడం కంటే చేసి చూపించడంలోనే ఎక్కువ కిక్ ఉంటుంది. సో డోంట్ టెల్ యువర్ ప్లాన్స్, బీ అన్ప్రెడిక్టబుల్. చివరిగా 10, ఆల్వేస్ కీప్ యువర్ ప్రామిసెస్. ఇప్పుడైతే తెలియదు, కానీ ఒకప్పుడు మాట ఇవ్వడాన్ని, దాన్ని నిలబెట్టుకోవడాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేసేవారు. కానీ ప్రజెంట్ ఉన్న ప్రపంచంలో ప్రామిసులకి వాల్యూ లేదు, వాటిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో కూడా నిజాయితీ లేదు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రాకీ క్వాలిటీస్ అన్నీ కూడా తన తల్లికిచ్చిన ప్రామిస్ కోసం యూజ్ చేశాడు. కేవలం ఒక ప్రామిస్ కోసం ఇదంతా చేశాడంటే ఆ మాటకి, అలాగే ఆ మాట ఇచ్చిన తన తల్లికి రాకీ ఎంత విలువిస్తున్నాడో అర్థమవుతుంది. ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళొచ్చు అన్నది రాకీ లైఫ్ స్టోరీలో ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. అదృష్టవశాత్తు మనం రాకీలాగా గోల్డ్ దయాల్సిన పని లేదు, గోండా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ప్రామిస్ని నిలబెట్టుకోవడం వల్ల ఎదుటి వాళ్ళకి మనం వాల్యూ ఇచ్చినట్టు మాత్రమే కాదు, మన ఓన్ ఇంటిగ్రిటీ మీద రెస్పెక్ట్ ఉన్నట్టు కూడా. కాబట్టి ఆల్వేస్ కీప్ యువర్ ప్రామిసెస్. సో ఫిల్మ్ లవర్స్, కేజీఎఫ్ చూసిన తర్వాత, రాకీ జర్నీని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.